ఫ్రెండ్స్ చాలా మంది వాల్ పేపర్స్ అనేవి వేసుకుంటాం వీటి యొక్క లైఫ్ అనేది ఎంత ఉంటుంది ఎంతకాలం ఇవి ఉంటాయి అని చెప్పి అడుగుతూ ఉంటారండి వారి కోసమే ఈ వీడియో అనేది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ పేపర్స్ మొత్తం కూడా సుమారుగా ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది వాల్క్ అనేది స్టిక్ చేసి అయితే ఇవి స్టిక్కర్ టైప్ అయితే కాదండి వీటికి మనం బ్యాక్గ్రౌండ్ లో గమ్ము ఉంటుంది ఆ గమ్ము పెట్టి అంటించిన ఈ వాల్ పేపర్స్ అనమాట ఇవి మనకి అమెజాన్ లో గానీ అలాగే మనకి బయట ఆఫ్లైన్ షాప్స్ లో కానీ అవైలబుల్ అయితే ఉంటాయండి వీటి యొక్క ప్రైస్ కూడా మనకి ప్రజెంట్ ఈ వీడియో చేసే టయానికి ఒక రోల్ కాస్ట్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు అనేది ఉంది అయితే ఈ ఇందులో అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనకి ఏ సైజ్ లో ఈ రోల్ అనేది నూట ఎనిమిది రూపాయలకి మనకు వస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సైజ్ అంటే సెంటీమీటర్ సైజెస్లో మనకి రావడం జరుగుతుంది అంటే దీని వాల్కి మనం ఎగ్జాక్ట్లీగా ఫిట్ చేసుకుంటే ఇరవై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు వస్తుంది సింపుల్గా మీరు ఒక టెన్ ఇంటూ టెన్ వాల్కే వేసుకోవాలంటే నాలుగు నుండి ఐదు రోల్స్ వరకు మీకు పడతాయి సో మనం ఐదు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఐదు ఇంటూ నూట డెబ్బై ఎనిమిది ఎనిమిది వందల తొంభై రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవే రోల్స్ అనేవి వస్తాయి తర్వాత వీటికి సంబంధించిన గమ్ తీసుకొని మనం స్టిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇలా స్టిక్ చేసుకుంటే అది వాల్ కేర్ పెట్టిన వాల్స్ కి అయితే మనకి ఎలా ఉంటుంది అంటే స్మూత్ గా ఉంటుంది లేదు వాల్ కేర్ పెట్టకుండా ప్లాస్టింగ్ చేసుకునే వాల్స్ మీద వేసుకుంటే ఎలా కనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పైన మొత్తం మనకి ఏంటంటే నార్మల్ గానే కనిపిస్తుంది అంటే కొంచెం హైట్ లో ఉంటుంది కాబట్టి అక్కడ మనకి మనుషులు అనేవాళ్ళు అక్కడ టచ్ అవ్వరు కాబట్టి అక్కడ మనకి పాడవకుండా మనం అంటించిన స్టిక్కర్స్ అనేవి ఒక ఫైవ్ ఇయర్స్ అయినా సరే అలాగే ఉంటాయి అదే కింద వైపు వచ్చేసరికి మనకి ఆ మనుషులు అనేవాళ్ళు తగులుతూ ఉంటారు అలాగే కొంచెం అక్కడ రఫ్ అయిపోయి ఆ పేపర్ అనేది మనకి బాగా నలిగిపోయి మనం వాళ్ళు ఏదైతే ప్లాస్టింగ్ అనేది చేస్తారో ఆ వెనకాల ఉండే కొంచెం డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఈ టైప్ లో మనకి ఎక్స్పోజ్ అవుతూ కనిపించడం జరుగుతుంది ఇది ప్లాస్టింగ్ చేసే వాల్కైతే అయితే ప్లాస్టింగ్ చేయకుండా పుట్టి అనేది అప్లై చేసుకునే దాని మీద మీరు వాల్ పేపర్ అనేది వేసుకుంటే స్మూత్ గానే ఉంటుంది పైన కావచ్చు కింద కావచ్చు అయితే అక్కడ మీరు వాడుకునే వాడకాన్ని బట్టి మీకు ఆ పేపర్ అనేది లైఫ్ అనేది ఉంటుంది అనమాట కింద వైపు చూసుకుంటే మొత్తం గీతలు పడిపోయి చినిగిపోయి ఉందనమాట పైన చూసుకుంటే చెక్కు చదవకుండా వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అయితే ఇవి వేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇవి కరెక్ట్గా డిజైన్ అనేది మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఒకే విధంగా ఉండేటట్లు ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే పక్క డిజైన్కి దాని పక్కన అంటించిన పేపర్ డిజైన్కి మ్యాచ్ అవ్వలేదు సో ఇలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా అంటించినట్లయితే ఈ పేపర్స్ అనేవి చూడటానికి లుక్ అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి సో ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నా కూడా ఇవి మనకి చెక్కు చెదరకుండా ఉన్నాయి కింద వైపు చూస్తే ఈ విధంగా అయితే మారిపోయింది అనమాట సో వీటి లైఫ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి అలాగే వీటిలో స్టిక్కర్ టైప్ వాల్ పేపర్స్ కూడా వస్తాయి కాకపోతే అవి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇవి మనకి ఆఫ్లైన్ లో కొన్ని స్టోర్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు చాలా చోట్ల కూడా మనకి వాల్ పేపర్ స్టోర్స్ అనేవి ఉన్నాయి అలాంటి స్టోర్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ కొంచెం పెద్ద రోల్స్ అనేవి వస్తాయి అనమాట ఈ పెద్ద రోల్ వచ్చేసి మనకి సింపుల్గా ఒక ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనం వేసుకోవచ్చు దీని యొక్క కాస్ట్ నాలుగు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మనకి కాస్ట్ వచ్చేసరికి ఇందులో పదిహేను వందల రూపాయల దాకా కూడా మనకి రోల్స్ అనేవి ఉన్నాయి అనమాట ఈ మీరు తీసుకునే డిజైన్ బట్టి మనకి అక్కడ కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మనకి స్టిక్కర్ టైప్ అయితే ఉండవు స్టిక్కర్ టైప్ అయితే ఇంకా కాస్ట్ ఉంటాయి అంటే ఇందాక చెప్పుకున్నట్లు మనం పదిహేను వందల రూపాయలు పడే రోలు ఇలాంటి వాటిలో కొన్నిటికి స్టిక్కరింగ్ టైప్ అనేది ఇస్తారనమాట సో అలా వెయిట్లకి ఉన్నాయి వీటికి లేదనేది చూసి మనం ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో అయినా సరే తీసుకోవచ్చు అయితే ఇంకా ఎక్కువ మంది అడుగుతూ ఉండే డౌట్స్ ఏంటంటే వీటిల్ని బాత్రూమ్స్లో వేసుకోవచ్చా లేదా ఫ్లోర్కి వేసుకోవచ్చా సీలింగులకి ఉపయోగించుకోవచ్చా లేదా బయట వెలివేషన్ వర్క్లో వీటిని ఉపయోగించుకోవచ్చా అని చెప్పి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట కామెంట్స్ రూపంలో అయినా సరే అయితే ఇవి మనకి ఇంటి లోపల అంటే ఇంటి లోపల అంటించుకునేవండి ఎక్స్టీరియర్లో వాడుకునే కాదు ఇంటీరియర్లో లోపల వైపు మాత్రమే ఉపయోగించుకునేవి అనమాట అందులో కూడా ఇవి కొన్నిట్లో వాటర్ ప్రూఫింగ్ అనేవి వస్తాయి వాటర్ ప్రూఫింగ్ వచ్చే అయితే మీరు మనకి కిచెన్లో కానీ అలాంటి ప్లేసెస్లో ఉపయోగించుకోవచ్చు కాకపోతే మీరు వెలివేషన్లో అయితే ఉపయోగించుకోవడానికి ఉండదు వెలివేషన్లో ఉపయోగించుకుంటే అక్కడ బయట మనకి వర్షం అనేది పడుతూ ఉంటుంది ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటర్ ప్రూఫింగ్ వాడినా సరే మీకు తొందరగా ఈ వాల్ పేపర్స్ అనేవి షేడ్ అవుట్ అయిపోతాయి అనమాట అలాగే ఈ వాల్ నుంచి రిమూవ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందని అని చెప్పుకోరు కొంతమంది అయితే అడుగుతూ ఉంటారండి ఎటువంటి ప్రాబ్లం అయితే వాల్కి అయితే ఉండదు ఈజీగా మనం ఎలాగైతే అదే విధంగా దీన్ని మొత్తం కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు తర్వాత మనకు నచ్చిన పెయింట్ అనేది అనేది వేసుకోవచ్చు లేదా వేరే రకం వేరే మోడల్కి సంబంధించిన పేపర్ అయినా మనం స్టిక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట అలాగే ఫ్లోరింగ్లో వేసుకుంటానికి కూడా కుదరదు ఫ్లోరింగ్ ఫ్లోరింగ్లో మీరు వేసుకున్నారంటే మనం ఎప్పుడు నడుస్తూ ఉంటాం కాబట్టి వాటి మీద మనం ప్రెస్సింగ్ అనేది పడుతుంది కాబట్టి ఈజీగా అవి చిరిగిపోతాయి అనమాట సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందండి కాబట్టి వాల్ పేపర్స్ అనేది ఏదైనా ఒక వాల్ అనేది బాగా ఎక్స్పోజ్ అవ్వడానికి ఆ వాల్కి స్టిక్ చేసుకుంటేనే అందంగా ఉంటుంది అది కూడా మనం చేతులు ఇవన్నీ తగులుతూ ఉంటే మనకి ప్రాబ్లమే ఆ పేపర్ అనేది ఎక్కువ లైఫ్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న దీని విధంగా తయారవుతుంది దీనిలో అక్కడక్కడ ఎలా అయితే పోయిందో అలా తయారవుతుందనమాట కాకుండా అందంగా ఉంది చూసారా అది మొత్తం కూడా మనకి చేతులు ఇలాంటివన్నీ కూడా తగలని ప్లేసెస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంది ఇలా లైవ్లో చూసుకొని మీరు మీ యొక్క డెసిషన్ అనేది తీసుకోండి వాల్పేపర్ అనేది ఎక్కడ వేసుకోవాలి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి గురించి కూడా మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్